ఇవాళ వనపర్తిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాక కోసం రైతులు, మహిళలు, యువకులు ఎదురు చూస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్యారంటీ లేని పార్టీ, ఆ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో నిర్వహించబోయేటటువంటి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, పర్యటనకు ఎట్లా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి? ఎంతమంది జనాన్ని తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తారు? ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారు ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలప్పుడు చీచినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవి అక్షరాలు అమలైనవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు నోటి నుంచి ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా అమలవుతారనేటువంటి ఆశ నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనులు ప్రజల అనుభవంలో ఉన్నాయి, కళ్ళ ముందు ఉన్నాయి. అందువల్ల వారికి విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. సో పట్టుబట్టి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక ప్రత్యేక తరహాలో చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజా విశ్వాసం పెరిగింది కాబట్టి కచ్చితంగా విజయవంతం అవుతుందనేటువంటి ఒక నమ్మకం ఉంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రచార వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నారు? ఇప్పటికే సీఎం గారు వరుస బహిరంగ సభలు నిర్వహిస్తారు. సరే అండి, బీఆర్ఎస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టో అంశాలు విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు, నాయక శ్రేణి కూడా ప్రజల్లోకి నిత్యం ఆ అంశాలను తీసుకుపోయే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తే గ్యారంటీలో గ్యారంటీ ఉండదనేటువంటిది ఓ విశ్వాసం. అదే బీఆర్ఎస్ ఏదైనా చెప్తే 100% చేస్తుంది అనేటువంటి విశ్వాసం, అది తేడా. కాబట్టి ఇతర పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలను ప్రజలు పరిగణలోకి పెద్దగా తీసుకోవట్లేదు. వింటున్నారు, సరే ఓహో అంటున్నారు, అంతే తప్ప ఇవి అమలైతే అని విశ్వసించట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళు చేసేది లేదని చెప్పి, వాళ్ళు అధికారంలో ఉన్న చోట ఎట్లా చేస్తలేరు కాబట్టి. అందుకే బీఆర్ఎస్ చేసేటువంటిది ఖచ్చితంగా ఏ వాగ్దానం అయితే చేస్తుందో లేదా ఏ హామీ అయితే ఇస్తుందో ఎన్నికల మేనిఫెస్టోలు కానీ ఇతరత్ర కానీ అవి అమలైతాయనే నమ్మకం ప్రజలకు ఉంది. కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ సంక్షేమం కొనసాగుతూ ఉంది. అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి మన రైతులను చైతన్యపరచడానికి కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లా సంక్షేమం వస్తుంది? అక్కడ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, ఇక్కడ కూడా మోసపోవద్దని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఒక కరెంటే కాదు, వాళ్ళు ఏం చెప్పినారు, బియ్యం ఇచ్చేటువంటి విషయం కూడా చెప్పినారు. ఈ రోజు వరకు ఆ రాష్ట్రంలో దాని మీద విధానపరమైన నిర్ణయమే తీసుకోవాలి. బియ్యం ఇవ్వాలన్నా బియ్యానికి సరిపోయిన డబ్బులు ఇవ్వాలనే మీమాంసం మీదనే 3 క్యాబినెట్లు ఇవ్వాలి, ఇప్పటికి తెలిసలేదు. కరెంటు విషయం సరే సరే, వాళ్ళకి అంచనా లేకుండా అసలు వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి ఉత్పత్తి ఎంత కరెంటు, లేదా వాళ్ళు కొనుగోలు చేయగలిగేది ఎంత గ్రిడ్ నుంచి, అది ప్రభుత్వ విద్యుత్ ఎంత ఉంది, ప్రైవేట్ విద్యుత్ ఎంత తీసుకొని ఇస్తామనే దాని మీద ఇదమితంగా స్పష్టమైనటువంటి అంచనా లేకుండా వాళ్ళు ఇబ్బంది ముబ్బడిగా హామీలు ఇచ్చినారు, ఇప్పుడు చేతులు వెలకలేస్తున్నారు. అట్లా మనది అట్లా లేదు, మనం ఏం చేసినా కూడా ఏముందో అదే చెప్తున్నాం, ఏం చేయగలమో అదే చేస్తున్నాం. ఉదాహరణకి అలా పెన్షన్ పెంచుతామని చెప్పినాము 5,000, దానికి విధానం చెప్పినాం. మొదటి సంవత్సరం 3,000 అవుతుంది, 2,000 నుంచి 3,000 అవుతుంది, అటు వచ్చే సంవత్సరం ఇంకో 1,000 పెంచుతాం, అటు వచ్చే సంవత్సరం ఇంకో 1,000 పెంచుతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఆదాయ వనరులు పెరిగితే అట్లట్లా ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తామని మనం చెప్తున్నాం, అది వాళ్ళకి మనకు తేడా. వనపర్తి నియోజక అభివృద్ధి గురించి ఏం చెప్తారు సార్? ఇప్పటికే చాలా అభివృద్ధి చేయడం జరిగింది, ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఏమున్నాయి? అంటే మనం ప్రజల జీవితాల్లో ఒక మౌలికమైన మార్పు రావాలన్న తపనతో పనిచేస్తున్నాం. అభివృద్ధి అంటే వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. గతంలో జీవించిన దానికంటే ఇప్పుడు మెరుగ్గా ఉండాలి, ఇప్పుడున్న దానికంటే భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా ఉండాలి. ఆ దిశగా ఏం చేయగలము అనేటువంటిది మనం ఒక ప్రణాళిక పెట్టుకొని పనిచేస్తున్నాం. ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఇచ్చినటువంటి దిశా నిర్దేశంతో పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉండేటువంటి నాయకులు, ప్రజలు, మేధావుల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని రేపటి భవిష్యత్తు ఎట్లుండాలన్న దాని మీద తప్పకుండా ప్రజల ముందు ఒక అజెండా పెడతాం. ఎన్నికల సభ అయిపోయిన తర్వాత నేను నామినేషన్ వేసే ముందు పెద్దలు చాలామంది ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మా పార్టీ ఇదివరకే ఉండేటువంటి నాయక శ్రేణి ఉన్నారు. అందరం కూర్చొని చర్చించి ఈ నియోజకవర్గ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇంకేం చేయవలసి ఉంటుంది అనేటువంటిది ఒక హామీ పత్రం ప్రజలకు గ్యారంటీగా ఇస్తాం, దాని మేరకే ముందుకు పోతాం. వనపర్తి నియోజకవర్గంలో చేసినటువంటి ఇప్పటికే చాలా రకాలుగా అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసేటటువంటి దిశగా కృషి చేస్తామని, అదేవిధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పి గ్యారంటీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రజలెవరు కూడా నమ్మట్లేదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు.